దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. నేను, నా కుటుంబం, నా ప్రాణం ఇవే కాదు, ఇంతకంటే గొప్ప బాధ్యత ఉంది. అదే నా దేశమని నమ్మి ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యోగం చేసేవాడే సైనికుడు, పోలీసు. ఇది ఉద్యోగం కాదు, దేశం పట్ల ఉన్న గౌరవం, ప్రేమ. అంతటి గొప్ప ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సత్యమేవ జైతే డిఫెన్స్ అకాడమీ యాప్ ఆవిర్భావం ఒక గొప్ప శుభవార్త. ఇనాగరల్ ఆఫర్ సందర్భంగా ఏ ఫుల్ కోర్స్ అయినా కేవలం 1 రూపాయి మాత్రమే. వ్యాలిడిటీ 18 డేస్ అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ యువర్ మొబైల్ ప్లే స్టోర్. ఆఫర్ వాలిడ్ ఫ్రమ్ నవంబర్ 3 టు నవంబర్ 9. థ్యాంక్ యూ. సత్యమేవ జైతే డిఫెన్స్ అకాడమీ యాప్ తో ప్రతి వీరుడికి గుండెల నిండా జాబ్ కొట్టే ధైర్యం. సత్యం ఎప్పటికీ గెలుస్తుంది. సత్యమేవ జైతే డిఫెన్స్ అకాడమీ యాప్ ఉద్యోగ సాధనలో మిమ్మల్ని గెలిపిస్తుంది. ప్రతి వీరుడికి వీరతిలకం దిద్ది ఉద్యోగ అన్వేషణలో మిమ్మల్ని సన్నద్ధం చేయడానికి సత్యమేవ జైతే డిఫెన్స్ అకాడమీ యాప్ సదా సిద్ధం. మరిన్ని వివరాలకు 7799845678 మరియు 6303499341. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, వీడియో అనేది సుత్తి లేకుండా, సోదు లేకుండా క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు కానీ చూసుకున్నది వివిధ రకాలుగా అన్ని కూడా ఈ లింక్ అనేది కూడా మన కింద అప్సర్ వెబ్ పేజ్లు ఇస్తున్నాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలాంటి టెలిగ్రామ్ అకౌంట్లు కూడా ఇస్తున్నాను, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కానీ చూసుకోండి ఫ్రెండ్స్, అంత ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, నా దగ్గర కొద్దిగా టైం తక్కువ ఉండడం వల్ల. ఇక్కడ మీరు కానీ చూసుకున్నది కర్నూలులో మనకు వివిధ రకాలుగా టాటాలో మనకి ఏంటంటే జాబ్స్ అప్డేట్ రావడం జరిగింది. అకౌంటెంట్ కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్ అనేసి, ఆ తర్వాత ఫ్రెండ్స్ మనం కానీ చూసుకున్నది లేడీస్ టెలికాలర్ అనేసి, ఆ తర్వాత మనకు కానీ చూసి క్యాషియర్ అనేసి, ఆ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్గా మనకు జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ అలానే ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే వర్క్ ఫర్ ఇంటర్వ్యూ ఆధారంగా మనకు నవంబర్ 8వ తేదీ మార్నింగ్ మీకు 5 గంటలకు ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తున్నారు, అందరూ హాజరు కావాలని. నెక్స్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే కడప డిస్టిక్ నుంచి కూడా ఫ్రెండ్స్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖలో కార్యాలయంలో మనకి ఏంటంటే నోటిఫికేషన్ అది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మీరు కానీ చూసుకుంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో, అర్బన్ ప్రైమరీ సెంటర్స్లో మనకు స్పెషలిస్ట్ క్లినిక్స్ కావాలనేసి మనకు ఒక ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళచ్చు 9వ తేదీ నుంచి, అలానే 10వ తేదీ మార్నింగ్ 10:30 నుంచి, అలానే 5 మధ్యలో. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది కూడా kadapa.ap.gov.in నుంచి ఉంటుందని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎక్కడి నుంచి వచ్చింది, పశ్చిమ గోదావరి నుంచి రావడం జరిగింది, అనగా వెస్ట్ గోదావరి నుంచి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్టే ఎస్వీఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మనకి ఏంటంటే అధ్యాపకులు కావాలని ఇందులో ప్రిన్సిపల్ గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఏ సబ్జెక్టులు మనం కానీ చూసుకున్నట్టే జువాలజీ, 2 కామర్స్ అధ్యాపకులు కావాలని కోరుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఈ నెల 9వ తేదీ లోపల తమ సబ్జెక్ట్ అన్ని కూడా కళాశాల నుంచి సంప్రదించాలి, ప్రిన్సిపల్తో మాట్లాడాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇది ఒకటి న్యూస్ పేపర్లో మనకు రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే అలానే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే కాకినాడ అనగా తూర్పుగోదావరి జిల్లాలో అనగా విశాఖలో 8వ తేదీన జాబ్ మేళాన్ని నిర్వహిస్తున్నారు. ఓకే, ఎవరు నిర్వహిస్తున్నారు అది కానీ మనకు క్లియర్గా వచ్చినట్లయితే ఇందులో మీరు కానీ చూసుకున్నది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా మనకు చాలా రకాలుగా జాబ్స్ అనేది ఉన్నాయి. అంటే మీకు కంప్యూటర్ ఆపరేటర్ కానీ, అలా ఫ్రెండ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే డిఫరెంట్ అంటే మనకు అకౌంటెంట్స్ జాబ్స్ కానీ, అలానే సెక్యూరిటీ జాబ్స్ కానీ, టెలికాలర్ జాబ్స్ కానీ, ఆ తర్వాత మేనేజర్ జాబ్స్ కానీ, ఆ తర్వాత సీనియర్ ఆఫీసర్ జాబ్స్ కానీ, ట్రైనీ జాబ్స్ కానీ, అలాంటి ఫ్రెండ్స్ కస్టమర్ సేల్స్ అసోసియేట్ జాబ్స్ కానీ, ఫీల్డ్ వర్కర్ జాబ్స్ కానీ అని డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి. అయితే ఎవరికైతే ఇంట్రెస్ట్గా ఉంటుందో 10th క్లాస్ మీ దగ్గర ఉండి, ఇంటర్ ఉన్నా, అలానే డిగ్రీ ఉన్నా, బి ఫార్మసీ చేసినా, డి ఫార్మసీ చేసినా, అలానే బీఎస్సీలో కెమిస్ట్రీ కానీ కంప్లీట్ చేసినా, అలానే ఇవన్నీ కూడా మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు చేసింది చాలా సింపులే. మీరు ఆయా అంటే మనకు ఉద్యోగాల కోసం ఏంటంటే మీకు నెలకి శాలరీ కూడా 10,000 నుంచి 18,000 వరకు మీ జీతం అనేది ఉంటుంది. మీరు చేయాల్సింది చాలా సింపులే. అనగా ఆసక్తికరమైన వాళ్ళు ఈరోజు మనం 6 వీడియో నైట్ అనేది చేస్తున్నాం. 8వ తేదీన ఉదయం 9 గంటలకి మీరు ఏమిటంటే ఫ్రెండ్స్ మనకు కలెక్టరేట్లోని విశాఖ కార్యాలయంలో తమ అర్హతతో పాటు ధృవీకరణ పత్రాలతో జాబ్ మీద హాజరు కావాలని కోరుకుంటున్నారు. ఓకే, అచ్చమ్మారావు గారు సూచనిస్తున్నారు. ఇది ఒక అప్డేట్ రావడం జరిగింది. లింక్ ఎక్కడ దొరుకుతుంది కింద ఇస్తున్నాను, అక్కడ నుంచి ఒకసారి 2 సార్లు బాగా చదువుకోండి. నెక్స్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే 8వ తేదీన ఆశా కార్యకర్తల పోస్టుల కోసం దరఖాస్తు అనేది, అంటే మనకు ఆల్రెడీ దరఖాస్తు అనేది చేసుకున్నారు, అందులో ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తున్నారు. ఇంటర్వ్యూలు ఏముంటాయి అన్ని డాక్యుమెంట్ కూడా చెక్ చేస్తారు, ఆ తర్వాత మీకు జాబ్ అనేది వస్తుంది. ఎప్పుడు మనకి 8వ తేదీన ఆశా కార్యకర్తలకు సంబంధించినటువంటి ఉదయం 11 గంటలకి ప్రభుత్వ ఆసుపత్రిలో పీపీ యూనిట్ కార్యాలయంలో వర్క్ ఫర్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లుగా తెలియజేస్తున్నారు. అయితే ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే 10వ తరగతి ఉత్తీర్ణత, 25 సంవత్సరాల నుంచి అలానే 40 సంవత్సరాల మహిళలు హాజరు కావాలని, తమ ఒరిజినల్ సర్టిఫికేట్ను అలానే జిరాక్స్ తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు రావడం జరిగింది హిందూపురం అనగా మనకు అనంతపురం జిల్లా నుంచి రావడం జరిగింది.
నెక్స్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే విజయనగరం నుంచి కూడా ఆల్రెడీ విభిన్న ప్రతిభావంతులు కోటా కింద ఉద్యోగ భర్తీ అనేది ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఎవరైనా చూడడం వాళ్ళైతే వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. దీనికి సంబంధించి అప్డేట్ కూడా ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే సఖీ వన్ సెంటర్లో కూడా జాబ్ అప్డేట్ వచ్చింది. అంటే ఈ నెల 15వ తేదీ వరకు మీకు టైం అనేది ఉంది. ఇందులో కూడా మీకు ఏమైనా చూసుకున్నట్లయితే పారామెడికల్ పర్సన్స్ కానీ కౌన్సిలర్ కానీ సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి అప్డేట్ అనేది వచ్చింది అనంతపురం నుంచి. అలాంటి ఫ్రెండ్స్ అంగన్వాడీకి సంబంధించి జాబ్ అప్డేట్ కూడా రిలీజ్ కావడం జరిగింది. అనగా ఒక డిస్టిక్లో పూర్తిగా మండలాల వైజ్ కూడా రిలీజ్ కావడం జరిగింది. అనగా మనకు ఎక్కడి నుంచి ప్రకాశం డిస్టిక్లో ఒంగోలు రూరల్లో కానీ ఆ తర్వాత ఫ్రెండ్స్ మనకు ఇక్కడ పూర్తిగా మండలాల వైజ్ చాలా క్లియర్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకటి రెండు సార్లు చదవండి. ఆ మండలాలు కానీ మీరు నివసిస్తున్నట్లయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకున్న తర్వాత ఆ మండలాలు కానీ మీరు నివసిస్తున్నట్లయితే ఇక్కడ అర్హతలు అనేది కూడా చాలా క్లియర్గా అనేది కూడా నేను ఇవ్వడం జరిగింది. అంటే మీరు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, అలా ఫ్రెండ్స్ వివాహమై ఉండాలి, స్థానికంగా నివసిస్తుండాలి, ఆ తర్వాత 21 సంవత్సరాల నుంచి 35 మధ్యలో మీ ఏజ్ ఉన్నట్లయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అలాంటి ఫ్రెండ్స్ మీరు ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళంటే 18 సంవత్సరాలు అలాంటి 21 సంవత్సరాలు ఎవరికైనా అప్లై కానీ చేసుకోవాలంటే 18 నుంచి వాళ్ళు కూడా తీసుకుంటామని ఒక సూచన ఇస్తున్నారు. అలానే ఓపెన్ యూనివర్సిటీ అంటే ఓపెన్గా మీరు ఎవరైనా కానీ అంగన్వాడీ షాప్స్ సంబంధించినటువంటి 10th క్లాస్ కానీ పాస్ అయినా ఈక్వల్గా ఉన్నటువంటి ఏ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి శాలరీ కూడా మనం చూసుకుంటే 11,500. అలానే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే 7,000 అనేది సహాయక పోస్టు కానీ వస్తుంది. అంటే జతపరచవలసిన సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇక్కడ చాలా క్లియర్గా అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి రెండు సార్లు చదవండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. అన్ని లింకులు అనేది కింద ఇస్తున్నాను, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఇవే కాకుండా మోర్ అప్డేట్ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి పూర్తి ఇప్పుడు అంటే ఇది కానీ ఆ తర్వాత ఫ్రెండ్స్ మనకు ఆ తర్వాత విభిన్న ప్రతిభావంతులు అనేసి మీకు బ్యాక్లాక్ ఉద్యోగాలని ఆశా కార్యకర్త సంబంధించిన జాబ్స్ లేటెస్ట్గా ఒక డిస్ట్రిక్ట్లో కూడా రిలీజ్ కావడం జరిగింది. దాని గురించి కూడా వీడియో చేయడం జరిగింది. డిఫరెంట్గా ఫ్రెండ్స్ ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మనం చేస్తూనే ఉంటాం. కావాలనుకున్న వాళ్ళు ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లేటెస్ట్ వీడియోస్ కోసం అలానే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడియో మేము ముందుకు వస్తాను. జై హింద్.